విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పాదయాత్రకు ముందు జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభతో ముగిసింది. దాదాపు 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రకు భారీ స్పందన లభించింది.